మరి మనం ఇప్పుడే చూసినాం పండిత పుత్ర పరమ సుంట మర్రి శశిధర్ రెడ్డి, ఒక జోకర్ గాడు, ఒక బ్రోకర్, ఒక గుజరాత్ బానిసలకు గులాంగిరి చేసుకుంటా మోడీ మోకాళ్ళ కాడ మోకరిల్లేటటువంటి ఒక సన్నాసి కోవట్ దద్దమ్మ ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి వెళ్ళిపోవడం ఒక మంచి శుభ పరిణామం. మేము మళ్ళొక్కసారి చెప్తున్నాం, ఎంతమంది కాంగ్రెస్ పార్టీలా నీలాంటి లంగలు లప్పుట్లు ఇక్కడ తిని తాగి ఈ కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగి కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలనుకునేటటువంటి సన్నాసులు తల్లిపాలు తాగి రొమ్ము గుద్దేటటువంటి విధవలు ఎవడున్నా మళ్ళొకసారి చెప్తున్నాం, ఈరోజే రేపో దెంగేయండి. మీ వల్ల ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ ఈ కాంగ్రెస్ పార్టీకి కానీ ఏమి ఉపయోగం లేదు సన్నాసి నా కొడుకులలా. మీరు ఎట్లా వాడుతున్నారు ఈ కాంగ్రెస్ పార్టీని అంటే నెలకొకడు రెండు నెలలకొకడు అట్లట్లా ఆ దిక్కుమాలిన బీజేపీ పార్టీలో పోకుండా లేని బీజేపీని ఉన్నదని క్రియేట్ చేయడానికి మీరు ఒక చిల్లెర నాటకాలు వేస్తున్నారు. ఆ మోడీ చేటటువంటి చిప్పాకుడు పైసల కోసమో ఇంకేదికో చిన్న చిన్న కాంట్రాక్టుల కోసం ఆశపడి తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని చూస్తే మిమ్మల్ని తెలంగాణ బిడ్డలు ముడ్డి వినదంతారు బిడ్డలు అనుకుంటున్నారు మీకు టైం వచ్చినప్పుడు. ఇట్లానే మొన్న ఒకడు మునుగోరులో పెద్ద పెద్ద పీకేసుకొని నాయంత పీకడుగా లేడు, నాయంత సిపాయి లేడు, నేను మునుగోరులో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా, రాజగోపాల్ రెడ్డి మాట అంటే మాట మీన ఉంటాడు, మాట తప్పడు, చూడండి అని చెప్పిండు. రికార్డు చేస్తాం సార్, మళ్ళీ తిప్పి తిప్పేస్తాం అంటే వేసుకోండి అని చెప్పిండు. మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చే ఎలక్షన్లో నేనే పోటీ చేస్తానని చెప్తున్నాడు. దాన్ని బట్టి అర్థమవుతుంది ఇక్కడ బీజేపీకి ఎట్లా ఉంది, గ్రౌండ్లో ఎవడు ఉన్నాడు. తిప్పి కొడితే 10 మంది కూడా గెలవర్రా సన్నాసి నా కొడుకులలా. ఈ రోజుకు ఛాలెంజ్ చేస్తున్నాం, పోతే 5-6 మంది శంకరజాతి నా కొడుకులు మా దగ్గర ఉట్టి పెరిగి వాళ్ళకి ఎట్లా లీడర్లను తయారు చేసుకునేది శాత కాదు. వాళ్ళు ఎందుకంటే సన్నాసులు మఠంలో ఉట్టి పెరిగింటారు కాబట్టి వాళ్లకు ఈ లీడర్లను తయారు చేసుకోం తెలియదు, ఏం తెలియదు. ఎవరిని ఎవరికే ఉడితే నా బిడ్డ అని ముద్దాడే రకం ఆ బీజేపీ వాళ్ళు. వాళ్ళ దగ్గర పోయి మీరు శంఖ నాకుతున్నారు నాకోండి, మీ వల్ల మాకు ఏం ఒరిగేది లేదు. పోతా పోతా మర్రి శశిధర్ రెడ్డి అనేటటువంటి ఒక సన్నాసి గాడు ఈరోజు కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ మీద, సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ మీద, ఇక్కడ ఉన్నటువంటి పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మీద, మరి ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు కొడుకు అని చెప్పు తీసుకొని పన్ను రాలగొడతారు మీలాంటి సన్నాసులకు. ఏం వీక్నవరా బై నువ్వు, 4 సార్లు కాంగ్రెస్ పార్టీ నీకు ఎమ్మెల్యే అవకాశం ఇచ్చింది. మరి గతంలో తీసుకుంటే మీ నాయన ముఖ్యమంత్రిగా చేసిండు, అత్యున్నతమైన పదవులు చేసినటువంటి నీ కుటుంబం, మరి నువ్వేం బీక్నేవరా 4 సార్లు గెలిచి సన్నాసి నా కొడుక. రేవంత్ రెడ్డి ఎన్ని పోరాటాలు చేయలేదు ఈ 2-3 సంవత్సరాల నుంచి తీసుకుంటే, తెలంగాణ వచ్చినప్పటి నుంచి కేసీఆర్ గారు చేస్తున్నటువంటి అన్యాయాలను అక్రమాలను అవినీతిని వెలికితీసింది రేవంత్ రెడ్డి. మియాపూర్ భూములు కావచ్చు, కోకపేట భూములు కావచ్చు, జన్వాడ ఫామ్ హౌస్ మీద బయటికి తీసుకొచ్చి జైల్లో కొయండు రేవంత్ రెడ్డి రా సన్నాసి నా కొడుక. ఈ రోజు నువ్వు రేవంత్ రెడ్డిని జోకర్ బ్రోకర్ అంటున్నావు రారా సన్నాసి నా కొడుక. నీవు జోకర్వు, నీవు బ్రోకర్వు, నీవు గుజరాత్ గాళ్ళ దగ్గర మోడీ మోకాళ్ళ అక్కడ మోకరిల్లి అమిత్ షా శంఖ నాకి ఈరోజు వాళ్ళు చేసే డైరెక్షన్లో కాంగ్రెస్ పార్టీని మళ్ళొకసారి నువ్వు ఇబ్బంది పెట్టాలని ఈరోజు ఈ రకంగా చేస్తున్నావు. ఇన్నిసార్లు నువ్వు ఎమ్మెల్యే గెలిచి నువ్వేం వీక్నావురా, ఏ ఒక్కనాడన్నా ప్రజా సమస్యల గురించి నువ్వు ఎందుకు మాట్లాడలేదు? మరి తెలంగాణ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇస్తే అధికారంలోకి ఎందుకు తీసుకురాలేదురా నువ్వు? ఎందుకు నువ్వు ఉన్నావు కదా ఆ రోజు, రేవంత్ రెడ్డి ఎప్పుడు వచ్చిండు కాంగ్రెస్ పార్టీలకు? కాబట్టి నా చెప్తున్నాం, ఇటువంటి సన్నాసి నా కొడుకులు ఎంతమంది ఉన్నా దొబ్బేయండి. మీ వల్ల మీకు టికెట్ ఇయ్యాము, మీరు ఎట్లా గెలవరు? మేము చెప్తున్నాం కదా, కాంగ్రెస్ పార్టీ నుంచి పోయిన ప్రతి సన్నాసి ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు చేసి పోతున్నారు. మీరు ఆడ పోయి వార్డు మెంబర్ గెలవరు కొడుకులాల మేము చెప్తున్నాం. ఉదాహరణ మునుగోడు, వార్డు మెంబర్ గెలవవు మరి శశిధర్ రెడ్డి గుర్తుపెట్టుకో. మీరు ఎక్స్పైర్ అయిన సరుకులు, మీరు ఇక్కడ ఉన్న టికెట్ ఇయ్యాం మేము, అందుకే దొబ్బేస్తే దొబ్బేయండి. కానీ పోతా పోతా మాత్రం కాంగ్రెస్ పార్టీ మీద, ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం మీద, ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని ఇంకా కొంచెం ఇబ్బంది పెట్టేటట్లు మాత్రం మాట్లాడితే తెలంగాణ ప్రజలు రాబోయే ఎన్నికలలో మిమ్మల్ని ముడ్డి మీద దాన్ని 3 చెర్ల నీళ్లు తప్పుతారని మరొకసారి. ఇటువంటి దొంగలు ఎంతమంది ఉన్నా దొబ్బేయండి మరి శశిధర్ రెడ్డి లాంటి వాళ్ళు. కానీ ఇక్కడుండి మాత్రం కోర్టు రాజకీయాలు చేసుకుంటా పార్టీని ఇబ్బంది పెడితే మాత్రము మీకు తగిన మూల్యం రాబోయే రోజుల్లో జరుగుతుంది బిడ్డలని మరొకసారి హెచ్చరిస్తున్నాం. జైహింద్, జై కాంగ్రెస్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.